హలో ఫ్రెండ్స్, సుప్రజా తెలుగు డేస్కి స్వాగతం. ఈరోజు మనం అరటికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అరటికాయ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెని వేయాలి. ఆ తర్వాత ఇందులో 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ముక్కలు వేశాక వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను తిరువాత గింజల్ని వేస్తున్నాను. తిరువాత గింజలు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తిరువాత గింజలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేయాలి. కరివేపాకును 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేయాలి. 1 స్పూన్ పసుపును వేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అరటికాయలు హెల్త్కి చాలా మంచిది కదా. వారానికి ఒక్కసారైనా హెల్తీ రెసిపీస్ చేసుకొని తినాలి. ఈసారి ఇలా అరటికాయలతో పులుసు చేసుకొని చూడండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత 3 అరటికాయలను చెక్కు తీసి శుభ్రం చేసి కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అరటికాయ ముక్కలు వేశాక అరటికాయ ముక్కల్ని ఆయిల్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అరటికాయలు ఇలా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటాయి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ కారం కూడా వేయాలి. కారం వేశాక ఈ అరటికాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేయాలి. ఇంగువ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేశాక ఈ అరటికాయలను 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ అరటికాయ పులుసు పొయ్యిని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అరటికాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్ళను పోస్తున్నాను. నీళ్ళు పోసాక ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ అరటికాయలు ఉడకనికి 15-20 నిమిషాల వరకు పడుతుంది. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ పులుసు తయారైంది. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు సుప్రజా తెలుగు వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.